నమస్తే వరంగల్ దర్శన్ ప్రతిరోజు కాపు సంఘం మహాసభ రెండు వేల ఇరవై రెండు వార్షిక డైరీని అలంకార్ సెంటర్ లోని మున్నూరు కాపు సంఘం భవన్ లో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మహాసభ అధ్యక్షులు తెలిపారు మహాసభ అధ్యక్షులు కటకం పెంటయ్య బాలసముద్రంలోని ప్లస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం కుల బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు సమావేశంలో వరంగల్ పశ్చిమ కోఆర్డినేటర్ కన్నమండల రవికుమార్ వరంగల్ తూర్పు కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి జిల్లా కార్యదర్శి పెరుకాది శ్రీధర్ రావు పూజారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండు 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 వేల రెండు రెండులో మున్నూరు కాపు డైరీ ఆవిష్కరణకు మున్నూరు కాపు ముద్దుబిడ్డ బిడ్డ సంక్షేమ శాఖ మంత్రి హారు వస్తున్నారు వరంగల్కు మరి ఇది యొక్క డైరీ నాలుగు సంవత్సరాల తర్వాత మరి మున్నూరు కాపుల యొక్క వాళ్ళ యొక్క పదవులు వాళ్ళ పదోన్నతులు వివరిస్తూ ఒక పెద్ద డైరీని అభిషన్ జరుగుతుంది ఆవిష్కరణకు మున్నూరు కాపులకు హాజరు కావాలని కోరుతున్నా మరి గంగుల కమలాకర్ గారు చాలా మందికి ఆత్మగౌరవ భవనాలు ఇస్తున్నాడు అన్ని బీసీ సంఘాలకు బీసీ కులాలకు మన మున్నూరు కాపు కులానికి కూడా ఒక బీసీ భవనం ఒక మున్నూరు కా భవనం ఇవ్వాలని చెప్పి అనేది వినతి పత్రం కూడా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాము ఎందుకంటే ఈ మధ్య కేసీఆర్ గారు ప్రతి కులానికి కూడా ఆత్మగౌరవ భవనాలు ఇస్తున్నాడు వరంగల్ స్థలం ఉంది కానీ లేదు కాబట్టి అట్టి భవనాన్ని మాకు ఇప్పియాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రికి సంక్షేమ శాఖ మంత్రి గంగు సోమరాజ్ ద్వారా తెలియాలని చెప్పని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మంత్రి గారికి సన్మానం అలానే కార్పొరేటర్లకు మరియు ఇతర అందరికీ కూడా సన్మానం జరుగుతుంది ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఆరు రమేష్ శుభాకాంక్షలు తెలిపారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షులు చీఫ్ ఎమ్మెల్యే భాస్కర్ అలాగే తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరు రమేష్ శాసన శాసనమండలిలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం ఎంతో కలిసి మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత చిన్న వయసులో కన్ను మేయడం చాలా బాధకరమన్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు ఎర్రబెల్లి దయాకర్రావు మేకపాటి కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మండలి ప్రొటెన్ స్పీకర్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ ఆయన చేత పదవి ప్రమాణం చేయించారు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ దాశయం వినయభాస్కర్ రైతుల సమక్షంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు వీరితో పాటు భానుప్రసాద్ ప్రసాద్ దండే విఠల్ కోటరెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి కొప్పల ఈశ్వర్ గంగుల కమలాకర్ ఆయా జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు కాగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పదవీ ప్రమాణం తర్వాత ఆయనకు మండలి ప్రొటం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎరబిల్ దయకరావు రోడ్లు భవనాలు అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ ఇఫ్ వినయ భాస్కర్ తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో పాటు తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు ఈ అవకాశం కల్పించిన పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్కు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరావు సత్యవతి రాథోడ్ పార్టీ ప్రజాప్రతినిధులు నేతలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రుణపడి ఉంటానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని హామీ ఇచ్చారు తనకు శుభాకాంక్షలు తెలిపిన నేతలందరికీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు హుస్సనాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ హుస్నాబాద్ పట్టణంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు హుస్నాబాద్ శాసనసభ్యులు వడితల సతీష్ కుమార్ హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ప్రారంభించారు అనంతరం పట్టణంలోని ఒకటవ వార్డు నేతాజీ నగర్లో కంపోస్ట్ యార్డును ప్రారంభించారు ఆ తర్వాత హుస్నాబాద్ పట్టణంలో ఒకటో వార్డు నేతాజీ నగర్లో డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసి అనంతరం వార్డులో ప్రారంభించారు సోమవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రజావాణిలో వినతులు దరఖాస్తులను స్వీకరించారు అటు కరోనా ఇటు మేడారం జాతర కారణంగా ప్రజావాణి గత కొన్ని రోజులుగా నిర్వహించలేదు సోమవారం హనుమకొండ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వివిధ సమస్యల పరిష్కారం కోసమై ప్రజల నుంచి వచ్చిన నలభై ఏడు కలెక్టర్ స్వీకరించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆర్టీఓ భాస్చంద్ర పీడీఏ శ్రీనివాస్ కుమార్ జిల్లా పరిధిలో ఉన్న అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు వెంకటాపూర్ మండలంలోని రామాంజపూర్ గ్రామంలో ఇటీవలే ఏర్పాటు చేసిన అభయాంజనేయ స్వామి ఆలయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు అభయాంజనేయ స్వామి ఆలయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పూజలు చేసిన అనంతరం సీసీ రోడ్డు పనులు ప్రారంభించి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ములుగు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని అన్నారు అభయాంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్టోర్ రూమ్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని సీతక్క హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ కమిషనర్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్ గైడ్ రోవర్స్ రేంజెస్ ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ కమిషనర్ శ్రీపురం రవీందర్ సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్ ఎర్ర ఏలియా ఆధ్వర్యంలో స్కౌట్ గైడ్ రోవర్స్ రేంజర్స్ ఒక్కరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథిగా డిఎంఓ హరిబాబు పాల్గొని శిక్షణ తరగతులను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత స్కౌట్ క్యాంప్ కాజీపేటలో నిర్వహించినందుకు సంతోషంగా ఉందన్నారు బాలబాలికలు విద్యార్థులు ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు మంగళవారం స్కౌట్స్ వ్యవస్థాపకులు బెడన్ పవల్ నూట పుట్టినరోజు సందర్భంగా వేడుకను ఘనంగా నిర్వహించనున్నామని దీనికి ముఖ్య అతిథిగా సీనియర్ డిపిఒ ఎడ్ల అభిలాష్ పాల్గొనున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ కమిషనర్ గైడ్ సాజీదా బేగం సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్ గైడ్ కోముపల్లి సునీత తదితరులు పాల్గొన్నారు కరెంటు పేరుతో నిరుపేద కుటుంబాలను దోచుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హన్మకొండ వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా కొనసాగింది అనంతరం హన్మకొండ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో విద్యుత్ సంస్థలు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఇప్పుడు ఉన్న విద్యుత్ ఛార్జీలకు అదనంగా యాభై ఐదు శాతం పెంపు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్కి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల కరెంటు పేరుతో బడా మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు ఛార్జీలను ఐదు సంవత్సరాలుగా పెంచలేదని ఏడేళ్లుగా నష్టాల్లో ఉన్నామని చెబుతున్న విద్యుత్ పంపిణీ సంస్థలు ఆ లోతునంతా ఒకేసారి పూడ్చుకునేలా ప్రజలపై భారం ముప్పేందుకు సిద్ధమయ్యాయని అన్నారు కరెంటు ఛార్జీల రూపంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు రాబట్టుకోవాలని డిస్కమ్లు నిర్ణయించాయని డెబ్బై రెండు పాయింట్ యాభై రూపాయల ఛార్జీలు చెల్లిస్తున్న పేదలు ఏప్రిల్ నుంచి నూట పన్నెండు రూపాయల యాభై పైసలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని ఇల్లు ఖాళీగా ఉంటే ఇప్పుడు నెలకు యాభై ఐదు రూపాయలకు కనీస ఛార్జీ ఉందని అది వచ్చేది నుండి నూట యాభై రూపాయలు చెల్లించాలని తెలిపారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెంపుడు ప్రతిపాదనలు విరమించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల పక్షాన సిద్ధమవుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రబెలి స్వర్ణ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మహమ్మద్ అయుబ్ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు కొత్తుల శ్రీమాన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకు తదితరులు పాల్గొన్నారు సామాజిక కార్యక్రమాల్లో ముందుంటూ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి అందరినీ ప్రోత్సహిస్తూ సంవత్సరాల వయసులో మృతి చెందిన లక్ష్మి భౌతిక కాయని కాకతీయ వైద్య కళాశాలకు అప్పగించారు భూపాలపల్లి జిల్లా చిట్ట్యాల మండలం చల్లగరిగి గ్రామానికి చెందిన కర్రె లక్ష్మి అనారోగ్యంతో ఆదివారం కన్నుమూయగా వైద్య విద్య పరిశోధన నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని వారి కుటుంబ సభ్యులు సోమవారం హనుమకొండ కాకతీయ వైద్య కళాశాలకు అప్పగించారు సామాజిక కార్యక్రమాలలో ముందుంటూ విద్యకు అత్యంత ప్రాధాన్యమిచ్చేదని పిల్లలు మనమలు మనవరాన్లు ఉన్నత విద్య అభ్యసించి స్థిరపడాలని ఎప్పుడూ ప్రోత్సహించేదని ఆమె స్ఫూర్తితోనే కుటుంబంలో అందరూ విద్యావంతులు అలాగే దాదాపు ప్రభుత్వ కొలుగులో ఉన్నామని కుటుంబ సభ్యులు తెలిపారు మరణించిన తర్వాత శరీరం వృధా పోకూడదని ఆమె అంతిమ కోరిక మేరకు భౌతిక కాయాన్ని వైద్య కళాశాలకు అప్పగించామని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ నిర్ణయం ద్వారా ఆమెకు చదువుకు ఇచ్చిన ప్రాముఖ్యత సమాజం పట్ల బాధ్యత స్పష్టమవుతుందని పలువురు ప్రశంసిస్తున్నారు కేఎంసీ వైద్యులు డాక్టర్ శ్రవంతి కుటుంబ సభ్యులకు సర్టిఫికెట్ను అందజేశారు రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు వి శ్రీనివాసరావు శరీరదాతల అసోసియేషన్ ప్రెసిడెంట్ కె మల్లారెడ్డిలు మాట్లాడుతూ కర్రే లక్ష్మి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు వైద్య విద్య అభ్యాసానికి ఎంతో చేయూత అందించిన వారు అవుతారని ఇదే తరహాలో శరీరదానానికి మరింత మంది ముందుకు రావాలని వారు ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో కొడలు కర్రే సరోజన మనమడు రాజ్భవన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కర్రే అమర్నాథ్ రెడ్డి డాక్టర్ కర్రే ప్రేమ్నాథ్ రెడ్డి మనవరాళ్ళు సబ్సిడీ శాంత బీరవోలు కృతి టిఎన్జిఓస్ జిల్లా ప్రెసిడెంట్ రాజేందర్ శరీరదాతల అసోసియేషన్ సభ్యులు ఉపేందర్ రెడ్డి శంకర్రావు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనంతుల కేదారి కామిడి సతీష్ వీసం రమణారెడ్డి కేఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు